ఆసుపత్రి సిబ్బందిపై దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆసుపత్రి వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి తమకు రక్షణ కల్పించాలని వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. బుధవారం బ్లడ్ వామిటింగ్స్ తో ఆసుపత్రికి రోగిని తీసుకురాగా వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. కొద్దిసేపటికి మృతుని బంధువు కొక్కిరాలపల్లి ఉపాధ్యాయుడు రాంబాబు వీధుల్లో ఉన్న వైద్యుని వద్దకు వచ్చి చెప్పుతో కొట్టాడు. వైద్య సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విధులను బహిష్కరించి ఆందోళన బాటపట్టిన వైద్య సిబ్బంది వద్దకు సిఐ వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్నామని పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నేను డాక్టర్ అజయ్ అండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇలా డ్యూటీ డాక్టర్ డ్యూటీలో ఉంటుండగా పేషెంట్ వచ్చి మిమ్మల్ని కొట్టేశారండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను. రీజన్ ఏమైనా తెలియదు, మేము పేషెంట్ చూస్తుండగానే కొట్టేశారు. సో మాకు కంప్లీట్గా అతను శిక్షించి మాకు కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇచ్చినట్టు చూడండి. ఇట్లా జరిగింది. దీని మీద మరి ఉన్నతాధికారులు కావాలని స్పందించలేదంటారు. దీని మీద మీరు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేశామండి. ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందండి, కానీ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దీని మీద సరైన చర్య మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. ఇంత ముందు కూడా పోలీసు అవుట్ పోస్ట్ పెట్టాలని కోరాము, అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని మాకు. అలాగే అన్నారు తప్పించి ఇంతవరకు అది హామీ ఎవరైనా నెరవేర్చలేదు. ఇప్పుడు ఇలాగే ఘటన జరుగుతుంటే ఇంక ఇక్కడ హాస్పిటల్లో పనిచేయడానికి ఇంక డాక్టర్లు ఎవరు రారు. ట్రైబల్ డాక్టర్స్ లేకపోవడం వల్ల ట్రైబల్ జనాలు సఫర్ అవుతారండి. నిన్న పాడేరు డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్లో జరిగిన అజయ్ గారి మీద, అజయ్ డాక్టర్ గారి మీద జరిగిన దాడిని మీద నిన్న రాత్రి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆయనపై ఎవరైతే ఆయనపై దాడి చేశారో, టీచర్ కుక్రాపల్లి టీచర్ కె రాంబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ మావయ్య గారు అంత్యక్రియలు ఉండడం వల్ల అది అయిన వెంటనే ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ డాక్టర్లు నర్సులు అందరూ వాళ్ళ యొక్క డిమాండ్ అయినటువంటి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో అవుట్ పోస్ట్ని పెట్టడం అనేది ఈవినింగ్ లోపు పరిష్కరిస్తామని తెలియజేస్తాం సార్. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ పిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాను. గత సంవత్సరం నా నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ ఇటువంటి సంఘటనలు ఇదే మొదటిసారి కాదు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. కిందటిసారి కూడా ఇలాగే జరిగింది. జరిగినా కూడాను మాకు అధికారులు కానీ ఎవరు కానీ ఏమీ చేయలేదు, సెక్యూరిటీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడాను మాకు కాంప్రమైజ్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగిన 24 గంటలు అవుతుంది, ఇన్సిడెంట్ జరిగిన ఎవరు అధికారులు కానీ ఎవరు కానీ రెస్పాండ్ అవ్వలేదు. అది ఒక్క మాకు కూడా ఇప్పుడు జెంట్స్ అయిపోయారు, సరిపోయింది. అదే ఇప్పుడు నేను ఆ టైంలో నేను డ్యూటీ డాక్టర్ నుండి నాకు అలాగ కొట్టి ఎక్కడైనా ప్రైవేట్ పార్ట్స్ లో చేయేస్తే నా పరిస్థితి ఏంటి? శిక్షించాలి.